Namaste. Welcome to LRT News. Nenu Kalyani, Vartalo Munduga Headlines. Yadadri Punyakshetra Nisandar Sinchina, Telangana Rashtra Mukhyamantri, K. Chandrasekhar Rao. Rajanna Siricilla Jilla Police Karyalayamlo, Maharshi Valmiki Jayanti Vedukalanu Ghananga Nirvahinchina, Jilla SP Rahul Hegde. Terasa Party Adhyaksha Padaviki CM KCR Tarpuna nomination Dakhal Chesina, Anni Jillala Jilla Praja Parishad Chairman. Rajanna Siricilla Jilla Konropeta Mandalam MPDO Karyalayamlo, Ghananga Maharshi Valmiki Jayanti Vedukal. Gambiropeta Mandala Kendramlo, Valmiki Boyasangam Adhvaryamlo, Valmiki Jayanti Vedukal. సిద్దిపేట జిల్లాకు చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి నిత్య అల్పాహార సేవ పథకం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ల సహాయకులకు మున్సిపల్ చైర్మన్ సమక్షంలో అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం రోగుల సహాయకులకు ఉప్మాను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్సు మాట్లాడుతూ రోగుల సహాయకుల దుస్థితి గమనించిన మంత్రి హరీష్ రావు వారి ఆకలి ఒక్కపూటనైనా తీర్చాలని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి రోగులతో పాటు పెద్ద సంఖ్యలో సహాయకులు వస్తున్నందున మంత్రి హరీష్ రావు ముందు చూపుతో ఏడాది క్రితమే రోగుల సహాయకుల విశ్రాంతి గదిని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఓఎస్డి బాలరాజు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ తమిళ్ అరసు, సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు నర్సింహులు, సంస్థ ప్రతినిధులు వినోద్, భాస్కర్, నగేష్, గట్టు రవి, సాయి కృష్ణ, సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఎంపీడీఓ రామకృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దేవయ్య, ఫ్యాక్స్ చైర్మన్ బండా నరసయ్య, మాజీ ఎంపీపీ శంకర్ గౌడ్, నరసింహాచారి, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. మన కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ ఆఫీసులో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ వాల్మీకి మన బోయ కులస్థునికి చెందిన వాల్మీకి మన రామాయణాన్ని రచించి మన దేశానికి అందించిన గొప్ప వ్యక్తి ఈ వాల్మీకిని ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. పుట్టక సచ్చుడే మధ్యలో మనం చేసే కార్యక్రమంలో పేరు ప్రఖ్యాతలు చెందుతాయి. మరి భార్య, పిల్లలు ఇవన్నీ కూడా అశాశ్వతమైన శాశ్వతమైనది మనం చేసే సేవ, మనం చేసే కార్యక్రమం కాబట్టి దాని నిదర్శనము మరి మహర్షి వాల్మీకి గారు కాబట్టి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మరి జీవితాన్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి, మహాపురుషులుగా ఎదగడానికి అతని చరిత్రనే ద్రోహం చేస్తుంది కాబట్టి మరి ఈ సందర్భంగా వారికి మరోసారి ఘన నివాళులు అర్పిస్తూ యాదాద్రి పుణ్యక్షేత్రం పునః ప్రారంభ ముహూర్తాన్ని చినచియర్ స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు యాదాద్రిలో పర్యటించారు. దాదాపుగా పూర్తి కావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రధాన ఆలయం గర్భగుడిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం కాన్వాయ్లో ఘాట్ రోడ్ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి, వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చిరజీయర్ స్వామి స్వదస్ఫూర్తితో రాసినటువంటి ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని ఆలయ ఈవో గీతకు ముఖ్యమంత్రి స్వయంగా అందించారు. యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వివిఐపీలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్లను సీఎం పరిశీలించారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు వీనవంక మండలం కిష్టంపేట, రామకృష్ణపూర్, లక్ష్మక్కపల్లి, నరసింగపూర్ గ్రామంలో వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి వర్యులు, హుజూరాబాద్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచార కార్యక్రమం వివరాలు ఈరోజు ఉదయం 10 గంటల నుండి 7 గంటల వరకు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ తెలిపారు.
వీణవంక మండలంలోని కిష్టంపేట, షెన్ముక్ల, రెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, రామకృష్ణపూరు, లక్ష్మక్కపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. కావున ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎస్సీలకేమో దళిత బంధిస్తా, వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు కలిస్తే కనీసం గెలుతారేమో అని చెప్పి రాత్రి కలబడితే తెల్లారి దళిత బంధనం చేసింది. ఎన్నడూ ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలిసి ఇక్కడ ఉండలేదు దళితులు, కానీ ఎన్నడూ ఒకనాడు 7 సంవత్సరాల కాలంలో అంబేద్కర్ జయంతికి దండ వేయని వాడు, బాబు జగ్జీవన్రామ్కు దండ వేయని వాడు, ఒక్కనాడు కూడా దళితుల జీవితాల్లోకి తొంగి చూడని వాడు తక్కన వచ్చిండు దళిత బంధిస్తా అని చెప్పింది. నిన్న ఆపిడు అంటున్నాడు, నిన్న ఆపితే 70 రోజులలో సాధ్యం కానీ దళిత బంధు 7 రోజుల ఎంత సాధ్యమే చెప్పండి. ఇంకా ఎన్నికలు ఎన్ని రోజులున్నాయి? 10 రోజులు లేదు. ఇవాళ 19వ తారీఖు 30వ తారీఖు అనే ఎన్నికలు ఉన్నాయి. 30వ తారీఖు ఇప్పటికి ఎన్ని రోజులు లేదు? 10 రోజులు లేదు. 60-70 రోజులు గడిపిన ముఖ్యమంత్రి 10 రోజులే ఉన్నది, ఇంకా ఎట్లా ఇస్తావు నువ్వు అంటే ఎంత మోసమో చూడండి. ఆయనకి ఏమనిపించింది అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకున్నాడు, ఇప్పుడు అది మెడకు చుట్టుకున్నది. ఏమని హుజురాబాద్ లో కనుక నువ్వు దళిత బంధిస్తే మొత్తం తెలంగాణలో దళితులందరూ కూడా లేచి కూర్చుంటారు, మాకు కూడా ఏమని చెప్పి కోరుతారు. అవి ఇవ్వగలిగే శక్తి సత్తా ముఖ్యమంత్రి లేదు కాబట్టి ఇవి ఇట్లాంటి మోసం పని చేసే ప్రయత్నం చేస్తారు. ఈ పని చేస్తారు. అంతకుముందే ఓ ఉత్తరం చుట్టించాడు, నేను నా పేరిట ఒక సంతకం పెట్టి ఒక లెటర్ పుట్టించి ఎన్నికల కమిషన్ పంపించి ఇటలారిగా దళిత బంధు వద్దంటున్నాడు అని చెప్పి ఒక లెటర్ పుట్టించాడు, ఒక 20 రోజుల క్రితం పుట్టించాడు. పుట్టిస్తే స్వయంగా ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి ఈ లెటర్ తప్పుడు లెటర్, ఇది ఇటలారి గారు ఇవ్వలేదు అని చెప్పి ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ధర్మారం గ్రామంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ స్టేట్ కన్వెన్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జోనల్ జాయింట్ సెక్రటరీ సిరిపాక దేవరాజు, బొట్టు మహేందర్ దేవరాజు, మహేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితుల నుండి మనందరినీ కాపాడటానికి ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన మహాయజ్ఞం, కోవిడ్ వ్యాక్సినేషన్ నేటితో 100 కోట్ల డోసులు పూర్తవుతున్న సందర్భంగా ఏఎన్ఎం డాక్టర్లకు, ఆశా వర్కర్లకు వేములవాడ కౌన్సిలర్ బీజేపీ పట్న అధ్యక్షుడు సంతోష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆశా వర్కర్లకు, ఏఎన్ఎం సిస్టర్లకు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వారు ఎవరైనా ఉంటే తప్పక వ్యాక్సిన్ వేసుకోవలసిందిగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు వివేక్ రెడ్డి, పిన్నింటి హనుమండ్లు, గుడిసె మనోజ్, జనగామ తిరుమల్, రాజశేఖర్ గౌడ్, సాయి మహేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెరాస పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్ తరపున నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో తెరాస పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ గారికి కేసీఆర్ తరపున రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల జెడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో అంబారీపేట్ గ్రామ హెల్త్ సెంటర్లో మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించి వ్యాక్సినేషన్ అన్ని హెల్త్ సెంటర్లో అందరికీ అందించిన వైద్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీఎం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి, మండల అధ్యక్షులు తోకల వినోద్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విజయరావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నరెడ్ల రవి, రాజారెడ్డి, సర్వన్న, బాపురెడ్డి, శ్రీరాములు, ప్రకాష్, రమేష్ గౌడ్, మహేష్, ప్రవీణ్, కార్తీక్, శ్రీనివాస్, రాజమల్లయ్య, ప్రమోద్, శంకర పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి సప్త ఋషుల బోధనలను ద్వారా మహర్షి వాల్మీకి మారి అద్భుతమైన రామాయణ గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకిని స్మరించుకోవలసిన అవసరం ఉందని, ఆదర్శవంతమైన జీవితం గడపడంతో పాటు సమాజ శ్రేయస్సుకు అవసరమైన జీవన సూత్రాలను రామాయణం ద్వారా వాల్మీకి బోధించారని ఎస్పీ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వాల్మీకి బొయ్య సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచు కటకం శ్రీధర్ పంతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక బోయ కులానికి కాకుండా ప్రపంచానికి వాల్మీకి గురువు అని, వాల్మీకి జయంతి రోజు అధికారికంగా ప్రకటించడం అభినందనీయమని అన్నారు. వేరే రాష్ట్రంలో బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో ఉన్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, వార్డు మెంబర్ రాజిరెడ్డి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గంటా అశోక్, వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు రవి, స్వామి లక్ష్మణ్, బాలయ్య, బాలరాజు, కిష్టయ్య, భాను, మనోజు, బోయ కులస్తుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. యావత్ భారతదేశం నిజంగా గర్వించవలసిన అంశం. వారిని ఈ సందర్భంగా పోయిన సంవత్సరం మాట్లాడుకున్నట్టు మహర్షి వాల్మీకి జయంతి అధికారికంగా జరగాలన్నటువంటి ఆకాంక్షను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం నిజం కూడా ప్రభుత్వానికి అభినందించవలసిన అంశం. మిత్రులు, పెద్దలు అందరూ కూడా గ్రామ పంచాయతీ తరఫున కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని చెప్పి ప్రతిపక్షాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వాల్మీకి జయంతిని అనేక మార్లు మేము ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి కోరడం జరిగింది. పోరాటాలు చేయంగా చేయంగా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చి ఈ యొక్క వాల్మీకి జయంతిని భారతదేశం యావత్తు కూడా అధికారికంగా జరపడం మాకు సంతోషకరమైనటువంటి అంశం. ఒక వాల్మీకి మహర్షి ఒక మా కులస్తులకే కాక భారతదేశానికే ఒక గురువు. ఆయన రాముని చరిత్రను రచించి ప్రపంచానికి ఒక మానవుడు అంటే ఏ రీతిగా ఉండాలి అనేటువంటి ఒక సూక్తిని రచించినటువంటి మహర్షి వాల్మీకి ఎస్టీ జాబితాలో ఉందని విన్నాము, చూసినాము. కానీ మా తెలంగాణ రాష్ట్రంలోని వాల్మీకుల ముందు ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ యొక్క అధికారుల ముందర వారు సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలరని మా యొక్క హృదయపూర్వక నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హరిహర దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు వెంకటేశ్వర స్వామి గరుడ సేవపై పురవీధుల పొంటి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళహారతులు సమర్పించి స్వామివారి సేవ ముందు దాండియా, కోలాట నృత్యాలు, కాళికామాత వివిధ వేషధారులతో భక్తులను అలరించి భజన కీర్తనతో వెంకటేశ్వర స్వామి నామస్మరణతో పురవీధులన్నీ మారుమోగాయి. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నాలుగో రోజు గరుడ సేవ వాహనంపై భూదేవి, శ్రీదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అంగరంగ వైభవంగా గరుడోత్సవం తీసుకోవటం జరుగుతుందని, భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.